ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంనా అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చిన మాటను చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవుని బిడ్డలారా, ఎంత చక్కటి వాగ్దానం. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తే ఏమంటున్నాడంటే, సహోదరులారా, సజీవ యాగంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకొనుడి అంటున్నాడు. ఎందుకంటే ఆ సమర్పణలో గొప్ప ఆశీర్వాదం దాచిపెట్టబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా మనము సమర్పించందే, మనము బలి అర్పించందే దేవుని యొక్క మహిమను మనం చూడలేము. నిజంగా మనం గమనించినట్లయితే ఒక అర్పణ అర్పించేటప్పుడు అది గాయపరచబడుతుంది. ఎందుకంటే ఇక్కడ సజీవ యాగమైన అర్పణ అంటున్నారు. నిజంగా ఒక మృతతుల్యమైన దాన్ని, చచ్చిన దాన్ని మనం బలిపీఠం మీద అర్పించామనుకోండి, చచ్చిన దాన్ని అర్పిస్తే దానికి ఏ నొప్పు ఉండదు. దాన్ని మెడ మీద కత్తి వేసినా, దాని పేగులన్నీ తీసేసినా దానికి ఏం అర్థం కాదు. అదే బ్రతుకున్న జీవిని మనం బలి అర్పిస్తే అది గాయపరచబడుతుంది. ప్రియదేవుని బిడ్డ, అదేవిధంగా ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, సజీవ యాగముగా అంటే బ్రతికి ఉంటూనే చావాలి అని రాయబడి ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, దీని అర్థం ఏంటంటే, ఏవేవైతే మనకిష్టమో, ఏవేవైతే మనకు ప్రీతికరంగా ఉన్నాయో వాటన్నిటిని దేవుని కొరకు మనం యాగం చేసుకోగలిగితే, దేవుని కొరకు మనం సాక్రిఫైస్ చేసుకోగలిగితే, తప్పకుండా మన జీవితాన్ని ఆయన మరో డైమెన్షన్లోనికి తీసుకొని వెళ్తాడు. ప్రియదేవుని బిడ్డ, అపోస్తలుడైన పౌలు అందుకని ఏమంటున్నాడంటే, ఏవేవైతే నాకు లాభకరంగా ఉన్నాయో అవి క్రీస్తు నిమిత్తము నేను పెంటగా ఎంచుకున్నాను అన్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు, ఏవైతే దేవునికి ఇష్టం కానివో అవి అపోస్తలుడైన పౌలు, అది నాకు ప్రయోజనం లేదు, అది నాకు ప్రయోజకరంగా ఉంది అని నాకు అనిపించినా అది నా దేవునికి ఇష్టం లేదు కాబట్టి దాన్ని నేను పెంటగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు. అందుకనే ఆయన జీవితం అంత ధన్యకరంగా మార్చబడింది. ప్రియదేవుని బిడ్డ, ఇదిగో నేను సజీవ యాగంగా సమర్పించుకున్నాను, నాకేదేదైతే లాభము అని నేను అనుకున్నాను అవన్నీ నేను యేసయ్య కొరకు పెంటగా ఎంచుకున్నాను, ఈరోజు నా జీవితము ధన్యంగా మార్చబడింది అని చెప్తున్నాడు ప్రియదేవుని బిడ్డ. అదేవిధంగా నీ జీవితం ధన్యకరమైన జీవితం, నీ జీవితం ఆధ్యాత్మికంగా ఉన్నతమైన జీవితం, నిజంగా మనుషులు చూసి ఆశ్చర్యపడేటట్లుగా నీ జీవితం ఉండాలి అనంటే దేవుని కొరకు సజీవ యాగంగాను సమర్పించుకోవాలి. అంటే నీకు ఇష్టమైన దేవుని వాక్యం అది వద్దు అని చెప్పిందనుకోండి, దేవుని యొక్క వాక్యం ఇది చెయ్యకూడదు అని చెప్పిందనుకోండి, నిజంగా అది నీకు ఎంత ప్రియమైనదైనా, అది నీకు ఎంత ఇష్టమైనదైనా, నీవు దాన్ని బలిగా సమర్పించగలిగితే, నువ్వు దాన్ని సాక్రిఫైస్ చేసుకోగలిగితే, నిజంగా అప్పుడొచ్చి దేవుని సన్నిధులను ప్రార్థించినా, అప్పుడొచ్చి దేవుని సన్నిధులను ఆరాధన చేసినా, నీ ఆరాధనను నీ ప్రార్థనను దేవుడు స్వీకరించి ఆయన ఆకాశం నుండి దిగివచ్చి ఆయన నీ ప్రార్థనలకు జవాబునిస్తాడు. అంతేకాదు నీ జీవితాన్ని ఒక ఉన్నతమైన మలుపులోనికి అని తీసుకుని వెళ్ళబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అందుకనే అపోస్తలుడైన పౌలు మనతో చెప్తున్నాడు, ఆయన బ్రతిమాలుకుంటున్నాడు, సజీవ యాగంగా మీ శరీరాలను సమర్పించండి అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ శరీర అవయవములన్నిటినీ కూడా, అన్నీ చూపే కానీ, నీ నడతనే కానీ, నీ క్రియలే కానీ, నీ నోటి మాటనే కానీ, నీ తలంపులే కానీ, దేవునికి ఇష్టమైంది ఏది నీ తలంపులోనికి వచ్చిన, నీ చూపులోనికి వచ్చిన దాని నువ్వు ఛేదించుకోగలిగితే, దాని నువ్వు సాక్రిఫైస్ చేసుకోగలిగితే, దాని విషయంలో నువ్వు యాగమైపోగలిగితే, అంటే నువ్వు చావమని కాదు కానీ నీవు వాటన్నిటినీ కూడా విడిచిపెట్టాలి. అది విడిచిపెట్టినప్పుడు నీకు గాయం కలగొచ్చు. అది ఎందుకంటే చాలా రోజుల నుంచి దానికి నువ్వు అలవాటు పడిపోయావు, అది నీకు ప్రియమైంది, కానీ దేవుని వాక్యం చెప్తుంది అది నువ్వు విడిచిపెట్టమని. అప్పుడు అది విడిచిపెట్టడానికి నీకు కొంచెం కష్టంగానే ఉంటుంది, అది విడిచిపెట్టినప్పుడు నీకు గాయం కలుగుతుంది. అదే సజీవ యాగం అని అర్థం. ప్రియ దేవుని బిడ్డ, అది గాయం కలిగించినా నీవు దేవుని కొరకు దాన్ని విడిచిపెట్టుకోగలిగితే, దేవుని కొరకు నువ్వు యాగం కాగలిగితే, తప్పకుండా దేవుడు నిన్ను ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితిలోనికి దేవుడిని తీసుకొని పోబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఉదయకాల సమయం అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా సజీవ యాగంగా మన శరీరాలు ఆయన కొరకు సమర్పించుతామండి, ఇది యుక్తమైన సేవ, ఇది దేవునికి ఇష్టమైన పని అని చెప్తున్నాడు. ఉదయకాల సమయం నిజంగా ప్రభా నీ కొరకు నేను జీవిస్తానయ్యా,
ఏదేదైతే నాకు ఇష్టమో అయ్యా, నీ మాట ప్రకారంగా నీ లేఖనంలో వ్రాయబడినట్లుగా నీకు ఇష్టమైన అన్ని కూడా నేను ఛేదించుకుంటానని చెప్దాం ప్రియ దేవుని బిడ్డలారా. తప్పకుండా దేవుడు మనల్ని ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు, ఈ భూమి మీద కూడా అనేకులు ఆశ్చర్యపడేటట్లుగా మన జీవితాలను ఆయన మార్చబోతున్నాడు. ఆయన కొరకు మనం యాగమైపోతే ఆయన మనల్ని విడిచిపెట్టాడు. ప్రియ దేవుని బిడ్డ, మనల్ని సువాసనగా అనేకులకు పరిమళ వాసనగా దేవుడు మనల్ని మార్చిపోతున్నాడు. అందరం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని ఎత్తపట్టి ఇంతవరకు ఏవేవైతే దేవునికి అయిష్టమైన నువ్వు విడిచిపెట్టలేకుండా ఉంటున్నావో ఆయన సహాయాన్ని కోరుకో, ఆయన సన్నిధిలో నువ్వు సాక్రిఫైస్ చేసుకో. తప్పకుండా దేవుని కృపని మీద విస్తరిస్తుంది, నీ జీవితం మరొక మలుపులోనికి వెళ్ళబోతుంది. అందరం కూడా విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడ, మీకు స్తోత్రం. అపోస్తలుడైన పౌలు అయ్యా రోమా సంఘానికి రాస్తున్నాడు, సజీవ యాగంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించండి, ఇది దేవునికి ఇష్టమైన పని అని చెప్పాడు. అదే కాల సమయంలో ఎవరెవరైతే ఈ యొక్క వాక్య భాగాన్ని విన్నారో వారందరి జీవితంలో ప్రభా మీరు కార్యాన్ని మీరు చేయండి తండ్రి, కార్యసిద్ధిని మీరు జరిపించండి ప్రభా. అయ్యా ఎవరెవరైతే అయ్యా కొన్ని విషయాల్లో అయ్యా త్యాగం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారో వారికి ప్రభా త్యాగం గురించినటువంటి వివరణ మీరు ఇచ్చారు నాయన. అది మాకు అయ్యా నాయన గాయాన్ని కలిగించిన మా ఆత్మీయ జీవితం ప్రభా మీలో పెంపొందించుకోవాలంటే, మీలో మేము ఎదగాలంటే, మీ కొరకు బ్రతకాలంటే, అయ్యా మీలో మేము జీవించాలంటే అయ్యా కొన్ని విషయాల్లో మేము యాగమై పోవాలని మీరు మాట్లాడారు. ఇదిగో ప్రభా మా బిడ్డలు లోక సంబంధమైన వాటి విషయమై యాగమైపోయి పర సంబంధంగా వెలిగింపబడుటకు ప్రతి ఒక్కొక్కరికి మీరు సహాయం చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. తైలముతో అక్షయ పా